హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఎన్నెన్నో సరికొత్త కొత్త బిజినెస్ ఐడియాస్ అన్నీ మీతో షేర్ చేసుకునే మా ఛానల్ అసెట్ మంత్ర యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేము ఈ వీడియోలో చూపించబోయే బిజినెస్ ఏంటి అంటారా, రానున్నది ఎండాకాలం, శీతాకాలం, వర్షాకాలం. అన్ని కాలాల్లో కూడా మన జీవ మనుగడకు కావాల్సింది ముఖ్యంగా వాటర్. అలాగే ఈ వాటర్ని ప్రతి ఒక్కరూ కూడా యూజ్ చేస్తూనే ఉంటారు. సో అందుకని ఈరోజు మేము చెప్పబోయే ఈ బిజినెస్లో మన వాటర్ క్యాన్ బిజినెస్ అన్నమాట. ఇది ఎలా స్టార్ట్ చేయాలి, ఎంత ఇన్వెస్ట్మెంట్ పడుతుంది, ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి, ఎలాంటి రిస్కులు ఉంటాయి, ప్రతిదీ కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాం. ఇక ఆ టాపిక్లోకి వెళ్ళబోయే ముందు, ఎవరైతే మా ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో, అలాగే కొత్తగా వచ్చి చూస్తున్నారో వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి, ఎందుకంటే మేము పెట్టే ప్రతి బిజినెస్ అప్డేట్ కూడా మీకు ముందుగానే చేరుతుంది. అలాగే మీరు లైక్ చేయడం మర్చిపోకండి. మీరు లైక్ చేసినట్లయితే ఇది మరింత మందికి ఉపయోగపడుతుందని మా నమ్మకం. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందు, చాలామంది కూడా మమ్మల్ని లో ఇన్వెస్ట్మెంట్ ఏంటి సార్ అని అడుగుతూ ఉన్నారు కదా. సో ఇది లో ఇన్వెస్ట్మెంట్ అనమాట. ఇన్వెస్ట్మెంట్ ఎలా అంటే, మనకి వాటర్ క్యాన్స్ వేయడానికి ఫస్ట్ మనకు ఒక వెహికల్ కావాలి. సో టాటా ఏసీ చూసుకున్నట్లయితే అది 4.5 లక్షలు పడుతుంది. దాంట్లో 100 క్యాన్స్ వరకు మనం అమ్ముకోవచ్చు. అలాగే మినీ ట్రక్ చిన్న చూసుకుంటే కనుక దాంట్లో 30 నుంచి 50 క్యాన్స్ వరకు పడతాయి. అలాగే బొలెరో వెహికల్ చూసుకున్నారనుకోండి, 130 క్యాన్స్ వరకు మనం పెట్టుకోవచ్చు. దీని కాస్ట్ వచ్చి 6 లాక్స్ ఉంటుంది. మనం ఏం పర్వాలా, డబ్బు లేకపోయినా సరే మనం ఈఎంఐలో తీసుకోవచ్చు. ఈఎంఐ వచ్చి 16,000 పడుతుంది పెర్ మంత్కి. ఇక ఎంటీ క్యాను ఎంత పడుతుంది అనికి, మనకి బిజినెస్ స్టార్ట్ చేసే ముందు కొన్ని ఎంటీ క్యాన్స్ కావాలి కదా. ఆ ఎంటీ క్యాన్ వచ్చి మనకి పడటమే 80 రూపీస్ పడుతుంది. అలాగే మనం ఇప్పుడు మన బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఫస్ట్ 500 క్యాన్స్తో స్టార్ట్ చేద్దాం. 500 క్యాన్స్కి మనకి ఎంత పడుతుంది ఇన్వెస్ట్మెంట్ అంటే 40,000 పడుతుంది. అలాగే మనకి లేబుల్ కావాలి అనుకోండి, ఆ లేబుల్తో మనకి కావాలి అంటే క్యాన్ వచ్చి 81 రూపీస్ పడుతుంది. అంటే టోటల్ వచ్చి హార్డ్లీ 45,000 పడుతుంది అనుకుందాం. సో దీనికి ఎలాంటి షాప్ అయినా కావాలా అంటే ఎలాంటి షాపు అక్కర్లేదు, మనకి రెంట్ సేవ్ అవుతుంది అనమాట. మన ఇంటి దగ్గర ఉంటే ఈ బిజినెస్ అనేది రన్ చేసుకోవచ్చు. సరే, ఇక డాక్యుమెంట్స్ ఏం కావాలి అంటే, డాక్యుమెంట్స్ విషయానికి వస్తే మనకి ఎస్ఎస్ఐ సర్టిఫికెట్ ఒకటి, పాన్ కార్డ్ ఒకటి, కరెంట్ అకౌంట్ ఒకటి, ఈ మూడు మనకి ఉంటే కనుక మనం హ్యాపీగా బ్రాండ్తో ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. అలాగే మనం కనుక ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్ కనుక పెట్టాలి అంటే మనకి ఐఎస్ఐ ఒకటి, తర్వాత ఎఫ్ఎస్ఎస్ఏఐ అంటే ఫుడ్ అండ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఒక సర్టిఫికెట్ అనేది మనకు అవసరం. ఎస్ఎస్ఐ అంటే ఏంటి అనుకుంటున్నారా, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ సర్టిఫికెట్ అండి. సరే, ఇకపోతే మనకి ఈ వాటర్ ఫిల్లింగ్ కాస్ట్ ఏ రేంజ్లో ఉంటుంది అనుకుంటే, మనకి బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత వాటర్ ఫిల్లింగ్స్ ఈ క్యాన్స్లో ఫిల్ చేయాలి కాబట్టి ఒక్కొక్క వాటర్ క్యాన్కి మనకి 5 రూపీస్ నుంచి 10 రూపీస్ వరకు ఈ ప్లాంట్లో మనకి ఫిల్లింగ్ కాస్ట్ అనేది తీసుకుంటారు. అలాగే మనం ఈ 100 క్యాన్లు ఫిల్ చేయడానికి తీసుకుంటున్న టైం ఎంత అంటే 30 నుంచి 45 మినిట్స్లో మనకి అయిపోతుంది. ఆ తర్వాత మనకి క్లీనింగ్ ప్రాసెస్ కూడా అయిపోతుంది. ఇప్పుడు బిజినెస్ అనేది ఎలా డీల్ చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. సో కస్టమర్ చూసుకున్నట్లయితే ఒక క్యాన్కి మనం 100 రూపాయలు డిపాజిట్ కింద తీసుకుంటున్నాం, అంటే ఇక్కడ మనకి ప్రాఫిట్ 20 రూపీస్ వస్తుంది. అలాగే ఒక క్యాన్ కనుక సేల్ చేసినట్లయితే మనం 25 రూపీస్ నుంచి 40 రూపీస్, ఇట్ ఈస్ డిపెండ్ ఆన్ సిటీస్ అనమాట. తర్వాత ఇన్కమ్ చూసుకున్నట్లయితే ఒక క్యాన్కి మనకి 15 రూపీస్ నుంచి 35 రూపీస్ పడుతుంది. సో 100 క్యాన్స్ కనుక మనం సేల్ చేసినట్లయితే డైలీ మనకి 1500 నుంచి 3500 వరకు ప్రాఫిట్ వస్తుంది. ఇప్పుడు సపోజ్ మీరు 100 క్యాన్స్ మంత్లీ చేశారనుకోండి, 45,000 నుంచి 1 లాక్స్ వస్తుంది. అలాగే 200 క్యాన్స్ సేవ్ చేసినట్లయితే 90,000 నుంచి 2 లాక్స్ వరకు మనం ఎర్న్ చేయొచ్చు, ఓన్లీ విత్ ద కస్టమర్స్ అనమాట. అంటే ఎవరైతే అపార్ట్మెంట్స్లో ఉంటారో, లేకపోతే డోర్ టు డోర్ సర్వీస్ చేస్తామో వీళ్ళంతా కూడా. సో షాప్స్ కనుక మనం ఏ విధంగా ప్రాఫిట్స్ వస్తాయి అంటే చూడండి, షాపు వాళ్ళ దగ్గర నుంచి కూడా ఒక క్యాను 100 రూపీస్ డిపాజిట్ తీసుకుంటాం, ప్రాఫిట్ 20 రూపీస్ వస్తుంది. క్యాన్ వచ్చి వీళ్ళకి 15 రూపీస్ నుంచి 20 రూపీస్ మధ్యలో వేస్తామన్నమాట. అలాగే ఇన్కమ్ వచ్చి వీళ్ళ దగ్గర నుంచి మనకి 10 రూపీస్ నుంచి 15 రూపీస్ పెర్ క్యాన్కి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో 100 క్యాన్స్ కనుక మనం సేల్ చేసినట్లయితే 1000 రూపీస్ నుంచి 1500 వస్తుంది. అంటే మంత్లీ చూసుకున్నట్లయితే 30,000 నుంచి 45,000 వరకు వస్తుందండి. అది 200 క్యాన్స్ కనుక మనం సేవ్ చేసామనుకోండి, సో షాప్ నుంచి మనకి 60,000 నుంచి 90,000 వరకు ఇన్కమ్ అనేది వస్తుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు కస్టమర్కి షాప్కి మనం ఇద్దరికి కూడా సేల్ చేస్తూ ఉన్నామనుకోండి, అంటే 2 లాక్స్ ప్లస్ 90,000 మనకి మంత్లీ వస్తుంది కాబట్టి ఇందులో మనకి హార్డ్లీ ఒక 90,000 1 లాక్ వరకు మనం ఎక్స్పెండిచర్ కింద తీసేసుకుందాం. దేనికి అంటే డీజిల్కి కానీ, డ్రైవర్కి కూలీ కానీ, లేకపోతే వేరే ఎక్స్పెండిచర్ కానీ, కరెంట్ కానీ ఏదైనా సరే తీసేగా ఇంకా మనకి దగ్గర దగ్గరగా 1,50,000 వరకు మనకి ప్రాఫిట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్.
మరొక బెస్ట్ చిట్కా ఏంటంటే, మనకి ఫంక్షన్స్ అరేంజ్ చేస్తారు కదా, అప్పుడు మనం ఆ మ్యారేజ్ హాల్ వాళ్ళతో కానీ, ఫంక్షన్ హాళ్ళతో కానీ, షామియానా వాళ్ళతో కానీ, వంట మాస్టర్తో కానీ వీళ్ళతో టైప్ అయ్యి వీళ్ళకి కొంచెం కమిషన్ ఇస్తాము అంటే వాళ్ళే మన వాటర్ క్యాన్స్ అనేది సేల్ చేస్తారనమాట. సో ఇక్కడ వీళ్ళతో మనం 300 ml వాటర్ బాటిల్ వచ్చి మనకి 1 రూపాయి ప్రాఫిట్ వేసుకున్నా సరే 1000 బాటిల్స్ ఒక ఫంక్షన్కి ఎట్లా లేదన్నా అవుతుంది ఫ్రెండ్స్. సో 1000 బాటిల్కి మనకి ఆ రోజుకి 500 ప్రాఫిట్ వస్తుందన్నమాట. అలాగే ఇప్పుడు నార్మల్ లోడ్ అనుకోండి ఫ్రెండ్స్, 100 క్యాన్స్కి మనకి 500 రూపీస్ ప్రాఫిట్ వస్తుందన్నమాట. అలాగే ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మనకి వాళ్ళకి ట్రక్ కావాలి అనుకోండి, ట్రక్ కూడా మనం వాళ్ళ దగ్గర పెట్టేసుకొని మనం ఒక 2000-3000 రెంట్ తీసుకోవచ్చు వాళ్ళ దగ్గర నుంచి మన వెహికల్కి. ఇప్పుడు మ్యాన్ పవర్ చూసుకుంటే కనుక మ్యాన్ పవర్ ఎక్కువ మంది మనకు అక్కర్లేదు ఫ్రెండ్స్. ఓన్లీ ట్రక్ డ్రైవర్ ఒకడు, తర్వాత క్యాన్స్ క్యారీ చేసేవాళ్ళు ఒకళ్ళు, ఇద్దరు సరిపోతారు. ఒక్కొక్కరికి మనం 1000 రూపాయలు ఇచ్చుకున్నా సరే రోజుకి ఇద్దరికి 2000 ఇవ్వాల్సి వస్తుంది ఫ్రెండ్స్. అంటే నెలకి 60 రూపాయలు మనకి హార్డ్లీ, కానీ మనకు వచ్చే ప్రాఫిట్ ఎంత? 1,50,000. ఆల్రెడీ మనం వీళ్ళ శాలరీకి 60,000 కూడా తీసేస్తున్నాం అనమాట. సో అడ్వాంటేజెస్ ఏంటంటే ఫ్రెండ్స్, మనకి ఎప్పుడు తాగడానికి నీరు అవసరం అవుతూనే ఉంటుంది ఫ్రెండ్స్. సో దీనికి సీజన్ అంటూ లేదు. వర్షాకాలంలో వాటర్ పొల్యూట్ అవ్వచ్చు నార్మల్ వాటర్, సో అప్పుడు వాళ్ళు ఈ క్యాన్స్ అనేవి పర్చేస్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఎండాకాలంలో వాటర్ దొరకదు ఫ్రెండ్స్, అలాంటప్పుడు కూడా వీళ్ళు ఈ క్యాన్స్ను పర్చేస్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే మనకి ఎలాంటి అరువు అప్పు పెట్టకుండా డైరెక్ట్గా మనకి క్యాష్ ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట. మనకి మోర్ కాంటాక్ట్స్ ఉంటే మోర్ బిజినెస్ అనేది కూడా జరుగుతుంది ఫ్రెండ్స్. ఈవెన్ మొత్తం అన్ని షాప్స్ వాళ్ళతో కూడా మనకి కాంటాక్ట్స్ అనేవి పెరుగుతాయి, కాబట్టి అది కూడా మనకు ఒక అడ్వాంటేజ్. అలాగే మనం పార్ట్ టైం కింద కూడా చేసుకోవచ్చు. మనం ఒక పర్టికులర్ టైం పెట్టుకొని మార్నింగ్ ఇంత టైము, ఈవినింగ్ ఇంత టైం అని పెట్టుకుంటే ఆ టైంలో మనం చేసుకున్నట్లయితే పార్ట్ టైం జాబ్ కింద కూడా చేసుకున్నట్టు ఉంటుంది ఫ్రెండ్స్. మరి ఇన్ని అడ్వాంటేజెస్ చూసినప్పుడు డిసడ్వాంటేజెస్ కూడా చూడాలిగా ఫ్రెండ్స్, అది కూడా మీకోసం అనమాట. చూడండి, వాటర్ మనం ఎక్కువ రోజులు కనుక స్టోర్ చేసినట్లయితే ఈ క్యాన్స్లో దానికి ఫంగస్ అనేది, గ్రీన్ కలర్ బ్యాక్టీరియా అనేది వస్తుంది ఫ్రెండ్స్. సో అందుకని మనం ఎక్కువగా స్టోర్ చేయలేం వాటర్ని. అలాగే ఒక్కొక్కసారి మనం అప్పులు ఇస్తూ ఉంటాం కదా వేరే వాళ్ళకి కానీ, లేకపోతే అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళకి కానీ, అది రికవరీ చేసుకోవడం ఒక్కొక్కసారి చాలా కష్టం. వాళ్ళు మనల్ని ఏడిపిస్తూ కూడా ఉంటారు. తర్వాత గవర్నమెంట్ రూల్ అంటే ఏంటి ఫ్రెండ్స్, ఒక్క క్యాన్ని మనం 20 సార్లు కన్నా ఎక్కువ యూజ్ చేయకూడదు. ఎక్కువ కనుక యూజ్ చేసినట్లయితే అది రీసైక్లింగ్కి పనిచేయదు అని చెప్తారు గవర్నమెంట్. అందుకని మనం వేరే 20 టైమ్స్ యూజ్ చేసిన తర్వాత వేరే క్యాన్ ఒకటి కొనాలి, మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలి. అలాగే కాంపిటీషన్ హెవీ ఫ్రెండ్స్ దీంట్లో, ఎందుకంటే లో ఇన్వెస్ట్మెంట్ కాబట్టి మీరు ఎక్కడ చూసినా సరే చాలా వరకు పాయింట్స్ ఉంటాయి. ఇన్ కేస్ పాయింట్ లేని చోట అయితే ఇంకా బాగుంటుంది. తర్వాత ఎవ్రీడే అవైలబిలిటీ అనేది, ఈ వాటర్ అవైలబిలిటీ అనేది చాలా డిఫికల్ట్ ఫ్రెండ్స్. ఈవెన్ సమ్మర్లో మనం ఒక్కొక్కసారి వాటర్ పొందొచ్చు, ఒక్కొక్కసారి పొందలేకపోవచ్చు. అందుకని ఎక్కడైతే వాటర్ రిసోర్స్ ఎక్కువగా ఉందో అక్కడ మన ప్లాంట్ అనేది పెట్టుకోవడం చాలా మంచిది ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని ఇంత కాంపిటీషన్ ఉన్నా సరే మన బిజినెస్ ఎలా సక్సెస్ అవ్వాలంటే ఈ చిన్న టిప్ పాటించండి. ఏంటంటే ఎక్కడైతే అపార్ట్మెంట్స్లో మీరు ఇస్తారో వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి అడ్వాన్స్ అమౌంట్ తీసుకోకండి. అలాగే వాళ్ళు కొన్న దాని మీద మీరు 1 రూపాయి 2 రూపాయలు ఇంకా తగ్గించే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం బిజినెస్ ఏ విధంగా జరుగుతుంది అని చూసుకుంటే కనుక ఒక్కొక్క షాప్కి అట్లీస్ట్ లేదన్నా సరే 4 నుంచి 10 క్యాన్స్ వరకు సేల్ అవుతాయి. అంటే 10 షాప్స్ మనం మాట్లాడుకున్న లెక్క అయితే 40 క్యాన్స్ నుంచి 100 క్యాన్స్ వరకు డైలీ సేలింగ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు మనం అపార్ట్మెంట్లో కానీ డోర్ టు డోర్ కానీ చూసుకున్నట్లయితే 3 ఉన్న ఫ్యామిలీలో మనకి వాళ్ళకి ఎట్లా లేదన్నా సరే వారానికి 6 నుంచి 8 క్యాన్లు పడతాయి. అలాగే ఇప్పుడు 10 మెంబర్ ఫ్యామిలీ అనుకోండి, 80 క్యాన్స్ అనేవి పడతాయి అనమాట. అలాగే మనం 100 ఫ్యామిలీస్ మాట్లాడుకుంటే 800 క్యాన్స్ ఈజీగా సేల్ అవుతాయి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ చూశారు కదా, ఈ ప్రాఫిట్స్ అనేవి మనం 150,000, 2 లక్షలు ఎలా సంపాదించవచ్చో నెలకి. ఈ విధంగా ప్రాసెస్ చేసుకోండి మీరు ఏదైనా బిజినెస్ చేసినప్పుడు. అలాగే మీరు ఇంకోసారి ఎంక్వైరీ చేయండి, వాటర్ ప్లాంట్స్ ఎక్కడెక్కడ ఉంటాయి, ఎక్కడ ఎక్కువగా వాటర్ వస్తుంది అని చూసుకోండి. మరొకటి ఏంటంటే ఫ్రెండ్స్, మనం ఒకరి దగ్గర పనిచేసే దానికన్నా మనమే బాస్ అనుకోండి, ఆ బిజినెస్కి ఆ కిక్కే వేరు కదా. సో ఐ థింక్ ఫ్రెండ్స్ మీరు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్, నచ్చినట్లయితే డిస్లైక్ చేయండి. అలాగే మీకు ఇంకా ఏమైనా సరే డౌట్ ఏమైనా ఉన్నా సరే నా కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్, నేను డెఫినెట్గా మీకు 100% రిప్లై అనేది ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎవరైతే లైక్ చేయకపోతే దయచేసి లైక్ చేయండి ఫ్రెండ్స్, ఇది నా చిన్న రిక్వెస్ట్. థ్యాంక్ యూ.